हाय हेलो वेलकम बैक टू अवर चैनल अमलू थॉट्स इवाल्टी वीडियो एंटे एंतो टेस्टी बच्चला कूरा बैंगलूर बच्चला पप्पंडी चाला टेस्टी गा उंटदी चाला हेल्थ की चाला मंचिदी तप्पकुंडा ट्राई चेयंडी ना वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెందుకండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బెంగళూరు బచ్చలి పప్పు చేయడానికి ముందుగా కందిపప్పు, కందిపప్పు కానీ మీరు ఎర్రపప్పు కూడా వాడుకోవచ్చు అండి. ఈ ప్లేస్లో వేసేసి కందిపప్పు కడిగి పెట్టుకున్నాను, కడిగి నీళ్లు పోసి పెట్టుకున్నాను. కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో పెట్టాను, లేదా మామూలు గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్ అయితే తొందరగా అవుతుంది కాబట్టి దీంట్లోనే వేస్తాను. చూడండి పప్పు నీళ్లు పోసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు. ఆనియన్ సగమే వేసానండి, టమాటాస్ ఒక రెండు వేసాను, పచ్చిమిర్చి కొన్ని, చింతపండు కొంచెము. ఇవన్నీ దీంట్లో వేసేసేయాలి. అన్నీ వేసేసి ఇప్పుడు బెంగళూరు బచ్చలి ఉంది కదండి, ఇది బచ్చలి ఆకు. దీన్ని పాలకూర అని కూడా అంటారు ఏమో. ఈ ఆకు తుంచి బాగా కడిగి దాంట్లో వేసేయాలి. ఉడికిపోతుందండి బాగా మెత్తగానే అయిపోతుంది తొందరగానే. చూడండి ఆకు చాలా మంచిదండి. ఇప్పుడు ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ కోసం ఆకుకూరలు తినమంటున్నారు కదా, ఈ రకంగా ట్రై చేయండి. ఈ ఆకుకూర చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం పాలకూర ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేద్దాం. చూడండి మొత్తం ఆకు వేసాను, అంత ఆకు వేసానండి బాగా. ఇది కొన్నది కాదండి, నేను ఇంట్లో తొట్టెలోనే వేసాను. చిన్న కొమ్మ పెడితే వచ్చేస్తుంది, చాలా ఈజీగా పెరుగుతుంది. మనం ఆకులు తుంచుకుంటే చాలు, ఎరువులు ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా తొందరగా అవుతుంది. ఇప్పటికి నేను ఎన్నిసార్లు కోసుంటానో దాన్ని తెచ్చి, ఒక నెల అయిందేమో, ఒక రెండు నెలలు అవుతుందేమో, కానీ చాలాసార్లు వేసాను ఆకుని. చూడండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు అయితే కంపల్సరీ అండి, కూరలో అయినా పసుపు వేస్తున్నా. అదిగాక ఇంతకుముందు కొంచెం వేసేదాన్ని, ఇప్పుడు కొంచెం ఎక్కువగానే వేస్తున్నా. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్కి అది ఎటువంటి రోగాలను కూడా రానివ్వదు కదండి, అందుకోసం. పసుపు అంటే యాంటీబయోటిక్ కదా, దానికోసంగా కొంచెం ఎక్కువ వేసిన. ఇది ధనియాల పౌడర్ అండి, ఒక్క రౌంత. ధనియాలైనా వేసుకోవచ్చు, నేను ధనియాల పొడి వాడుతున్నా. ఇందులో ఉప్పు వేయట్లేదండి, రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేస్తా. ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ రానిద్దాము. మూత పెట్టేసి 3-4 విజిల్స్ సరిపోతున్నాయి. కాదు ఇంకా మెత్తగా కావాలనుకున్నా మెత్తగా పెట్టుకోవచ్చు, నేనైతే ఒక 3 పెడతాను, ఎక్కువ పెట్టను. ఇది బాగా చెక్ చేసుకొని విజిల్ అప్పుడు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 3-4 విజిల్స్ రానిద్దాము. చూడండి 4 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్కువ రుబ్బకుండా లైట్గా కొంచెం, చూడండి బాగా ఉడికిపోయింది. చూడండి రుబ్బాల్సిన అవసరం లేదు, పోపేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తాలింపు వేద్దాం తిరగమాత. చూడండి కొంచెం నూనె వేశాను పప్పు కోసం. ఇప్పుడు ఇందులో ఆనియన్ ముక్కల్ని వేద్దాము. ఇందాక పప్పులో సగం వేసాను అన్నారు కదండి, ఆ మిగిలిన సగం ఇప్పుడు దీంట్లో వేద్దాము. సన్నగా తరిగినవి లో కొన్ని ఆవాలు వేద్దాము, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేద్దాం. ఇందులో 2 ఎండుమిర్చి వేద్దామండి. ఇవి బాగా వేయిద్దాం. చూడండి ఇప్పుడు ఇందులో పప్పు ఎత్తి వేసేద్దాం మొత్తం. చూడండి పప్పు వేసేసాను, ఇందులో మనం ఉప్పు కూడా వేయలేదు కదండి.
ఇప్పుడు వేసుకోవాలి. సరిపడా వేసుకోండి, సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా అయిపోయిందండి. చూడండి అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియో వేరొక వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.